సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 డేస్లోకి వచ్చింది. ఈ 2 డేస్లో ఏం చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి? ఫస్ట్ మనం పాటించాల్సింది చాలా కూల్గా, కంపోజ్డ్గా, మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. మీరు స్కోర్స్ గమనిస్తే 50% మార్కులు వస్తే పాస్ అయిపోతాం. ఈ 50% మార్క్స్ కోసం ఏ విధంగా వెళ్ళాలి? జనరల్ కేటగిరీ అయినా సరే లాస్ట్ ఇయర్ స్కోర్ చూస్తే 50% కొంచెం అటు ఇటుగా కట్ ఆఫ్ ఉంటుంది. ఈసారి 51% ఉండొచ్చు, 52% ఉండొచ్చు. మనకున్న నాలెడ్జ్తో 100లో ఒక 40 క్వశ్చన్స్కి జాగ్రత్తగా ఆన్సర్ పెట్టచ్చు ఫస్ట్ రౌండ్లోనే. అయితే కామ్గా, కూల్గా, కంపోజ్డ్గా వెళ్ళాలి. ఈ లాస్ట్ 2 డేస్ ఏదైనా ఫ్యాక్చువల్ డేటా ఉంటే రివిజన్ చేసుకోవాలి. కొత్తవి ఏవీ చదవకూడదు. ముఖ్యంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా, కూల్గా, హ్యాపీగా నిద్రపోయి వెళ్ళాలి. శనివారం మధ్యాహ్నం నుంచి పుస్తకాలు మూసేయండి. సాటర్డే ఆఫ్టర్నూన్ తర్వాత మరీ ఎక్కువ చదవద్దు. ఏదైనా ఒకటి రెండు అంశాలు ఉంటే చూసుకోండి. కానీ ఎగ్జామ్ రోజు మాత్రం పొద్దున్నే లేసి భారీగా చదివేయటాలు అలాంటి పని పెట్టుకోకండి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మొదట కొన్ని క్వశ్చన్స్ చూస్తే అవేమి రాకపోతే భయం వేస్తాయి. యాక్చువల్గా ప్రిలిమ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తే అది అందరికీ టఫే. మొదటి కొన్ని క్వశ్చన్స్ రాకపోయేసరికి భయపడిపోయి, కంగారు పడిపోయి పేపర్ మొత్తం పాడు చేయొద్దు. చాలాసార్లు నాకు కూడా అదే జరుగుద్ది. ఎగ్జామ్ రాసేటప్పుడు ముందుగా 4-5 క్వశ్చన్లు అసలు ఏం రాలేదనుకోండి, అప్పుడు కంగారు పడిపోతాం. మనకు వచ్చే సిరీస్ని బట్టి, ఏబిసిడి సిరీస్ని బట్టి క్వశ్చన్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్లో రాని క్వశ్చన్స్ వస్తే చూసి భయపడకండి. ముందుగా ఫస్ట్ 1 అవర్లో మనకి బాగా వచ్చిన క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్ చేసేసేయండి. ఒకటి మాత్రం చాలా గమనించండి, హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నామా లేదా. తర్వాత మనం కరెక్ట్ ఆన్సర్లో రౌండ్ అప్ చేసామా లేదా. ఓఎంఆర్ షీట్ దిద్దేటప్పుడు చాలామంది కంగారులో ఒక ఆప్షన్కి ఇంకోటి పెడతా ఉంటారు, అలా కాదు. తర్వాత క్వశ్చన్లో కరెక్ట్, ఇన్కరెక్ట్ ఈ స్టేట్మెంట్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. కరెక్ట్, ఇన్కరెక్ట్, 1 ఓన్లీ 2 ఓన్లీ ఇలాంటివి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా, 1 ఓన్లీ అడిగారా 2 ఓన్లీ అడిగారా. ఇంకొక అంశం ఏంటంటే, క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చినా సరే ఒకసారి 4 ఆప్షన్స్ చదవండి. ఎందుకంటే ఒకసారి 4 ఆప్షనో 3 ఆప్షనో కొన్ని లాజికల్ కంక్లూజన్స్లో మీకు బెటర్గా అనిపించవచ్చు. సో ఆన్సర్స్ చదవకుండా టక్కును మనకు తెలుసు కదా అని పెట్టేకండి. కంగారుగా కరెక్ట్గా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ దొరుకుద్ది, సెకండ్ ఆప్షన్లోనే ఆన్సర్ దొరికిద్ది. అయినా కానీ అన్ని ఆప్షన్స్ చూసుకోండి. అండ్ ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, నాట్, విచ్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్, ఇలాంటివి అండర్లైన్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయండి. అది ట్రూ స్టేట్మెంట్ అడుగుతున్నాడా, ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా, నాట్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా, ఇవన్నీ. మనకి టఫ్ అయితే క్వశ్చన్ పేపర్ అందరికీ టఫే. యూపీఎస్సి మొన్న సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో దాదాపు 11 లక్షల మంది అప్లై చేశారు, 5.5 లక్షల మంది రాస్తున్నారని చెప్పింది. కానీ దానిలో సీరియస్గా రాసేది 50,000-60,000 లక్షలలోపే. వాళ్ళలో ఫస్ట్ 10,000లో ఉంటాం పెద్ద కష్టమైన విషయం కాదు. ఎగ్జామ్లో కొంచెం బ్రెయిన్ ఉపయోగిస్తే ఎక్కువ ఫెయిల్ అయ్యే అవకాశం నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది. సో అస్సలేమీ రాని క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. పరీక్ష అంతా అయిపోయాక లాస్ట్ 10 నిమిషాల్లో మనకి నెగిటివ్ మార్కింగ్ వైపు ఎక్కువ ఆలోచన వెళ్తుంటాయి, జాగ్రత్త అవన్నీ. సో ఇది జాగ్రత్తగా పాటించండి. మొదటి 10,000లో మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఆ స్కోర్లో సేఫ్ జోన్లో ఉండే ట్రై చేయండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ఖచ్చితంగా కట్ ఆఫ్ పెరుగుద్ది. క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే కట్ ఆఫ్లు తగ్గుతాయి. టఫ్నెస్ని, ఈజీనెస్ని అలా అంచనా వేయద్దు. రెండోది, పొద్దున పేపర్ అయిపోయాక డిస్కషన్ దిగొద్దు. 11:30కి 9:30 to 11:30 మార్నింగ్ పేపర్ అయిపోయాక జిఎస్లో వచ్చినాయి కరెక్ట్ తప్పులు, ఎన్ని స్కోర్లు, ఇవి కాకుండా సీసాట్ పేపర్కి కొంచెం మంచి ఫుడ్ తీసుకుని కూల్గా ఉంటాను ట్రై చేయండి. ఎందుకంటే సీసాట్ జనరల్గా లెందీగా ఉంటుంది పేపర్, అది క్వాలిఫైయింగ్ మార్కే. కానీ లెందీగా ఉండటం వల్ల కంగారు పడే అవకాశం ఉంది, కాబట్టి కూల్గా ఉండండి. సాయంత్రం అయిపోయిన తర్వాత స్కోర్స్ చూసుకోవచ్చు. అయిపోగానే కూడా అన్ని స్కోర్స్ గపగపా కాకుండా జాగ్రత్తగా మీకు మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ప్రశాంతంగా, కూల్గా, కొంచెం సరదాగా
పాజిటివ్ మైండ్తో పై పైన రివిజన్ చేసుకుంటూ ఎక్కువగా టెన్షన్ పడకుండా కూల్గా ఉండి కనుక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవుతారు. అది ఒక చిన్న గేమ్ లాంటిది అంతే. దాన్ని ఎందుకు విఫలం అవుతుంటారంటే కొంతమంది కంగారు పడిపోతారు. అస్సలు ఏం కంగారు తీసుకోవద్దు, కూల్గా ఉండండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వచ్చే 9 నెలల్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఉంది, అసలు వరి అవ్వద్దు.